Luigi. నా కొత్త స్కూటీ నిన్ననే తీసుకున్నాను. హౌస్ ఇట్ గుడ్ చాలా బాగుంది. కానీ ఏం లాభం? డ్రైవింగ్ రాదు. నాకొచ్చు. నీకు రాదా? 8 గంటే బావచ్చు. అయితే నేర్పించు. యా ష్యూర్ కమ్ ఆన్ కమ్ ఆన్. ఇది బ్యాక్ బ్రేక్. అవును, దీన్ని స్లోగా నొక్కితే బండి అయిపోతుంది. ఇది ఇగ్నిషన్. యాక్సిలేటర్ స్లోగా రేస్ చేయాలి. అలా కాదు, దీన్ని స్లోగా స్లోగా రేస్ చేయాలి. ఎక్కు, వెనకాల ఎక్కు. నన్ను పిలవచ్చుగా? ఎందుకురా, బండి చూడడాక దానికి టైం ఉందిలే. ఏం పోరి, బండి నొక్కపోతను, బండి ఏర్పడా? పంచర్ అయిందిరా సత్యా. మా బ్లాక్ బెల్ట్ కూడా ఎడమ కాలుతాను, ఇంత గట్టిగా తనలేదురా బాయ్. వాడి మొహం మారిపోయింది చూడు. ఏం లెక్కరా బాయ్, ఆ రాసుకున్నాడు, ఆ పూసుకున్నాడు, మన బ్యాచిలర్ అదృష్టవంతుడు. వాడు చాలా ఫీల్ అయిపోతున్నాడు, మరి ఎక్కువ ఏడిపిస్తున్నావేమో. ప్రేమలో జెలసీ ఉండాలి, ఐ లైక్ ఇట్. అలా సడన్ బ్రేక్ వేయద్దు. సారీ. స్ట్రేట్ గా వెళ్ళు. స్ట్రేట్. షాప్ కాలినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా, అది గుర్తు చేయడానికి ఏంటి వస్తుంది చూడరా. లోన్ ఇచ్చేంత వరకు మా బ్యాంక్ చుట్టూ తిరిగారు, ఇచ్చాక మేం తిరగాల? టిఫిన్ లేక ఒకటి ఏడుస్తుంటే టిప్ కోసం ఇంకోటి ఏడ్చినట్టు, షాప్ కాలి నేను ఏడుస్తుంటే డబ్బుల కోసం మీరు ఏడిపిస్తున్నారు ఏంటండి? నేను అప్పుడే చెప్పాను ఈ ఐరన్ లెగ్ తో జాగ్రత్త అని. నేను వచ్చినప్పుడు టీవీ కాల్చాడు, నేను వెళ్ళాక షాప్ కాల్చుంటాడు. సర్లే, వీడి గొడవ నాకెందుకు? లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మీ గ్యారంటర్ ని పట్టుకుంటాం, ముక్కు పిండి వసూలు చేస్తాం. నేరం ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరిక, గుండెపోటు నాకొస్తే ఆపరేషన్ వాడిక. హలో. హలో. ఏంటి బాగా బిజీగా ఉన్నట్టున్నావు. కనిపించట్లేదా? డ్రైవింగ్ నేర్పిస్తున్నా. అయినా ఎటు వచ్చావేంటి? ఓనర్ రాడు కదా. అక్కడ బూడి తప్ప ఏం లేదు. కరెక్టే, కాలిన తర్వాత అదేగా మిగిలేదు. మరి లోన్ ఎవరు కడతారు? నేనా? కాదా, సైన్ చేసేందుకు ఫైనా? అంతేగా. కట్టినంటే ఏం చేస్తావు? కట్టిస్తా. ఎలాగో. రేపు నువ్వు పనిచేసే సత్యం డైరీ ఫామ్ కెళ్ళి. సతీ, మాట మార్చకు, అదే పనిలో ఉండు, పో. నువ్వు ఇటు పోని పోని. ఎంత పొగర్రా నీకు, చెప్తాను. కుడికాలు ముందు పెట్టు డార్లి. ఎవరి విడ? మా ఆవిడ. మరి ఇంట్లో ఉన్నావిడ? ఆవిడ మా ఆవిడే. ఇవి సినిమా పేరు చెప్పకు అమ్మా. మీ బ్రదరా? కాదు, మా ఫస్ట్ బెస్ట్ సన్. ఏంట్రా నాన్న చూడు, ఎవరినో తీసుకొచ్చాడు. హాయ్ రా చెల్లి, ఇప్పుడు ఎవరో కాదురా మీ పిన్ని అమ్మాయి. పిన్ ఎప్పుడైంది? ఈ మధ్య మొన్న చూపులు కలిసి, నిన్న మాటలు కలిసి, ఇవాళ మనసులు కలిసి. నేను ఒప్పుకోను. నువ్వు ఆగరా. పొరుగు దిష్టి, నా కొడుకు దిష్టి, అందరి దిష్టి పోయి పిల్ల పాపలతో 10 కాలాలు పచ్చగా ఉండాలి. అసలు ఏం జరుగుతుంది కొంపలో? నేను అస్సలంటే అస్సలు ఒప్పుకోను. ఒప్పునేది? నువ్వే రోజుకో అమ్మాయితో తిరగలేంది. నేను నీ బాబును రా, నేను తిరిగితే తప్ప. నేను అమ్మాయితో తిరగడం వెండి అన్న. సీదిస్ ఇది చూసా, ఇంతకు పరితగించావు. మరి కొడుకు 420 అయితే తండ్రి 840 కావాలి కదరా. అయ్యో, ఇది రవి గాడిలు ఎవరు నాన్న? మరి నీతో ఎందుకు తిరుగుతుందిరా? అదో డ్రామా. మళ్ళీ ఇదో ట్విస్టా? లేదమ్మా, నిజం. అసలు ఏం జరిగిందంటే వాడు చాలా ఫీల్ అయిపోతున్నాడు, మరి ఎక్కువ ఏడిపిస్తున్నావేమో. ప్రేమలో జెలసీ ఉండాలి, ఐ లైక్ ఇట్. నేను చెప్పానా వీడికి అన్ని నా పొలికలే అని మీరు అనవసరంగా అనుమానించారు. ఓర్ని, ఇంత దానికోసమా? బోళ్ళంత డబ్బు తగలేసి జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చాను. ఈవిడ జూనియర్ ఆర్టిస్ట్? ఒకప్పుడు హీరోయిన్ అవుదామనే వచ్చాను, అవి దొరక్క జూనియర్ ఆర్టిస్ట్ నే. ఇప్పుడు ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చావా? బయలుదేరు బయలుదేరు. అప్పు, నమస్కారం అమ్మా, వెళ్ళరా. నాన్న, అసలు ఈ ఫోటోలు గొడవ ఏంటి? ఎవరు పంపిస్తున్నారు? నా వెనకే ఉన్న సిబిఐని పెట్టావా? చెప్పవా నాన్న? చెప్పాను కదా నాన్న, చెప్పానని. ఏదో మేనమామ పోలికలు వద్దు. ఏంటి ఎప్పుడు చూసినా ఇలా డల్ గా కనిపిస్తావు. కొన్ని బాధలు చెప్తే తీరవులేండి. తీర్చలేని బాధలు అయితే చెప్పొద్దులే. అలా అని చెప్పకపోతే మనసులోని బరువు ఎలా తీరుతుంది? అయితే చెప్పు. ఆడికి అమ్మాయి ఇంత కరెక్ట్ అంటారా? ఏ
నీకైతే కరెక్ట్ గా ఉంటుందా? అలా అని కాదు, నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది? నువ్వు తనని లవ్ చేస్తున్నావని. కానీ ఆడపటాయిస్తున్నాడు కదా. అయినా వాడికి అంత సీన్ లేదు, నేను ప్రేమిస్తున్నానుగా. ఫోటోలు ఎవరు తీస్తున్నారా బాబు? ఏంటి, నేను ఇటు మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తున్నా? నా పరిస్థితి ఎలాంటిది మరి, అర్థం చేసుకో. ఇలాగైతే వాడెలా బయటపడతాడు? వాడి సంగతి ఏమో గానీ ముందు నేను ఇరుక్కోకుండా చూసుకొని. వాడితో ఆడుకోవాలిందా? మామూలుగా కాదు, ఒక రేంజ్ లో. అయితే నువ్వు లోన్ కట్టద్దు. అది మరీ హ్యాపీగా చంపుతా. అలానే వాడి ముందు డ్రామా ఆడు, నేను వాడితో ఆడుకుంటా. సతి ఇట్రా, ఎక్కడున్నావు ఎంతసేపు? అక్కడ అది ఉంది కదా, అటు ఇటు తిరుగుతున్నా. సరేరా. అమ్మో, అది నా ఇజ్జత్ తీస్తుందిరా. నేను ఉన్నా కదా, రా పద. నీ కాలు మొక్కరా బై. రాబే నీ. నాకు మొత్తం తెలిసిపోయింది. ఏం తెలిసింది? నువ్వు అసలు ఎంప్లాయీవే కాదని, ఈ సత్తి వర్కరే కాదని, నాలుగు గేదెలు పెట్టుకుని పెద్ద డైరీ ఫామ్ ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారని తెలుసుకున్నాను. నేరం చేసిన వాడికన్నా వాడిని ప్రోత్సహించడం పెద్ద నేరం తెలుసా? దానికి జైలు శిక్ష ఎంతో తెలుసా? శిక్షతో పాటు జరిమానా ఎంతో తెలుసా? నీకు ఆల్మొక్త మేడం, తెలుసా తెలుసా అని అట్లా గ్యాబ్లు ఎగురి ఆ చెప్పేదో మొత్తం ఫ్లో లో చెప్పండి. అసలే నాకు గుండెపోటు వచ్చినట్టున్నది. మా ఏడు ఇంత టెన్షన్ పెట్టలేదు. ఐదేళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా. అది భయపెడుతున్నావేంటి? ఇచ్చింది నువ్వు, తీసుకుని దాడు. మధ్యలో మాకేంటి భయం? జైల్లో ఊచలు లెక్క పెట్టాలని అంత ఇదిగా ఉంటే నేనేం చేయలేను. ప్లీజ్ మేడం, నా మాట వినండి. నా కోసం అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, కొంచెం టైం ఇవ్వండి. 24 hours టైం ఇస్తాను. వాడు ఏం చేయాలో తెలుసుగా? తెలుసు. అరే ఆ పోరికిట్లా మా నాయన తేనకు పోవాలి, నే ఆశీర్వాదాకి చచ్చిపోతా. అంటే మజాక చేస్తున్నాకుండవా? అందుకే ముందే జేబులు పెట్టుకొని తిరుగుతుండ్రా. ఏంట్రా ఇది? నమ్మట్లేదు కదా, నమ్మట్లేదు కదా. నాకు తెలుసురా మీరు లేట్ తీసుకుంటారని. ఇదిగో చూడ్రి. నీ ఉన్నా కదరా, 2 రోజుల్లో నేను డబ్బులు రెడీ చేస్తా. ఈలోగా నువ్వు వెళ్ళి తను మేనేజ్ చేయరా. నేనేం మేనేజ్ చేయాలరా? అంటే నువ్వు మేనేజ్ చేయవా? నేను తాగుతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. సరే మేనేజ్ చేస్తావా? చేస్తా. థ్యాంక్ యూ. ఏం ఫిట్టింగ్ పెట్టావురా గట్టుడివే మొత్తానికి. అమ్మా గ్యాస్ సర్వీస్ ఛార్జ్ ఎక్స్ట్రా అంటావు కదా, నువ్వే లోపల పెట్టి బిల్లు పెట్టరా. ఆ ఓకే, పెట్టేసా. ఇదిగోండి సార్ బిల్లు. ఏంటి 306 రూపాయలు వేసావు? క్రితం నెల 267 కదా, నెలకి 40 రూపాయలు పెంచేశారా? ఈ నెల పెరిగిందిలేండి. వాళ్ళు పెంచేస్తే తల ఒప్పుకుంటే అదోలా తెచ్చేస్తావు నువ్వు. నా పని అదే కదా, నా డబ్బులు నాకు ఇస్తే నా ధర నేను పోతా. నేను పాత బిల్లే ఇస్తాను. నా బండ తీసుకుపోతా. గుండు పగిలిపోతా. ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అప్పటి నుంచి ఊరికే ఊరుకుంటున్నానే. ఎంతసేపు ఊరుకున్నది నువ్వు కాదురా, నేను. మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తా. అక్కడ ఎవడ కడతాడు బిల్లు? నీ అమ్మ మొగుడు కడతాడా? నీ అమ్మ మొగుడు కొట్టాలని నరకాల. అవతల పప్పులు ఉప్పులు రేట్లు పెరిగిపోయి జనం రోజుకు ఒక్క పూట వండుకు తింటుంటే నువ్వు గ్యాస్ రేట్లు పెంచేసి ఆ భోజనం కూడా చేయనివా? పెంచిందేదో నేనైనట్టు నన్ను కొడతారేంటి సార్? ప్రభుత్వం కదా. దానికి బుద్ధి వస్తుందని నిన్ను కొడతాను. నన్ను కొడితే దానికి ఎలా వస్తుంది సార్? నిన్ను తంతే నువ్వు వెళ్ళి వానంటావు, వాడు వెళ్ళి సీఎం దగ్గర మొరపెట్టుకుంటాడు, అప్పుడు వ్యవస్థలో మార్పు వస్తుంది. అయ్యా నన్ను వదిలేయండి బాబు, నేను ఉండేది మియాపూర్, వచ్చేది కొండాపూర్, పోయేది మాదాపూర్. దీన్ని బట్టి నేను ఎంత పూర్వం అర్థమైందిగా సార్, ఆ పాత రేట్ వేస్తే తీసుకెళ్లిపోతా. మిగిలింది నువ్వు వేసుకుంటావా? లేకపోతే చంపేలా ఉన్నారుగా. అలా దారికి రా, ఇగో డబ్బులు తీసుకెళ్ళ. ఏంట్రా తాగటం? సూప్ అనుకున్నావా, పాలు అనుకున్నావా? ఏదో ఒకటి లేరా. హే రా, బండి నేర్పించు. నేనా? ఏ నేర్పువా? చల్ మన వల్ల కదా అవన్నీ. వస్తావా రావా? వస్తున్నా. బండి స్టార్ట్ చేయ ముందు అదొక్కు అదొక్కు నువ్వు చూపించు. అది యాక్సిలేటర్, దాన్ని స్లోగా రేస్ చేయి. చేయి. నాకు రాదు, నువ్వు చేయి. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇద్దరు సూపర్గా ఉన్నారు కదరా. నీ బతుకు ఎప్పుడు చూసినా వాళ్ళ గురించేనా? నీ మనసులో కూడా దీనికి చెప్పవా? భయంగా ఉందిరా. పొన్ను నేను ట్రై చేసుకున్నా. రైట్.